హైదరాబాద్ కు చెందిన రేకపల్లి శ్రీరామచంద్రమూర్తి మరియు అతని భార్య ప్రసన్నతో కలిసి ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకు వెళ్తున్న క్రమంలో వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నట్టుకు ఆటోలో ఎక్కి గుడి దగ్గర దిగారు. ఆటోలో వారు మర్చిపోయిన హ్యాండ్ బ్యాగ్ ను ఆటో డ్రైవర్ రాతిపల్లి శ్రీనివాస్ తమకు హ్యాండ్ ఓవర్ చేయగా తమ వివరాలు తెలుసుకుని సదరు వ్యక్తులకు హ్యాండ్ బ్యాగ్ అప్పగించడం జరిగిందని నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ శ్రీనివాస్ ని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్ అభినందించారు. హైదరాబాద్ మెహీర్పట్నం చెందిన రాతిపల్లి శ్రీరామమూర్తి మరియు అతని భార్య ప్రసన్న వారి ఫ్యామిలీ అందరూ కూడా హైదరాబాద్ నుంచి హరిపారెంతాండే ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి భద్రకాళి టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వాళ్ళు ఒక ఆటోకి ఆటోలో భద్రకాళి టెంపుల్ దగ్గర చెప్తే వాళ్ళ ఆటోలో హ్యాండ్ బ్యాగ్ను మర్చిపోవడం జరిగింది. ఆ హ్యాండ్ బ్యాగ్ 120,000 రూపాయలు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే సార్ ఇచ్చారు. సార్ తీసారు ట్రాఫిక్ పోలీస్ చేస్తే మేము వచ్చి దీంట్లో బ్యాగ్లో 105,000 రూపాయల డబ్బులు ఫోన్ ఉంది. ఆ రెండు కూడా ఉన్న ఉన్నట్టుగా ఉన్నాయి అని ఇచ్చారు. చాలా ఇలా సహాయ సహకారానికి చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.